Good morning students I am Nivea from the department of computer science today's our topic is mathematical functions if you want to use mathematical functions in your javascript we have to use math object by using math object only we can use mathematical functions we'll see now what are the mathematical functions available in javascript how it can be used in our javascript ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిఎస్ ఏబిఎస్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ ఫంక్షన్ విచ్ ఇస్ యూజ్ టు విచ్ ఇస్ యూజ్ టు ఫైండ్ అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ ఎ నెంబర్ అబ్జల్యూట్ వాల్యూని మనం ఫైన్ చేయాలి అనుకుంటే కనుక ఏబిఎస్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం సింపుల్గా ఇక్కడ సింటాక్స్ ఏంటి అంటే ఏబిఎస్ నంబర్ సింపుల్గా మనం నెంబర్ ఇస్తాం నెగిటివ్ నెంబర్ ఇస్తే కనుక పాజిటివ్ నెంబర్ని డిస్ప్లే చేస్తుంది పాజిటివ్ నెంబర్ ఇస్తే కనుక ఆ నెగిటివ్ నెంబర్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది సింపుల్గా ఇక్కడ చూడండి మ్యాథ్ డాట్ ఏబిఎస్ ఏబిఎస్ అనేది మనం ఏం చెప్పుకున్నాం మ్యాథమెటికల్ ఫంక్షన్ ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని మనం ఇక్కడ జావా స్క్రిప్ట్లో యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం కంపల్సరీ దేని రిఫరెన్స్ని యూజ్ చేసుకోవాలి అంటే మ్యాథ్ ఫంక్షన్ యొక్క ఇక్కడ ఏమంటే ఇక్కడ ఫంక్షన్ అనకూడదు మనం మెథడ్ అనాలి యాక్చువల్గా ఆ మెథడ్కి మనం ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇవన్నీ ప్రీడిఫైన్ మెథడ్స్ కాబట్టి ఈ మెథడ్స్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంటాయి సో ఆ ఆబ్జెక్ట్ తో మాత్రమే మనం ఏం చేయొచ్చు అంటే ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని మనం యూస్ చేసుకుంటాం అన్నమాట ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మనం యూస్ చేసుకుంటున్నాం కాబట్టి ఏబిఎస్ అనే ఫంక్షన్ని నువ్వు యూస్ చేసుకోవాలి అంటే కనుక కంపల్సరీ నువ్వు ఇక్కడ ఏ దేని రిఫరెన్స్తో యూస్ చేసుకోవచ్చు అంటే మ్యాథ్ ఫంక్షన్ రిఫరెన్స్తో మ్యాథ్ ఆబ్జెక్ట్ సారీ మ్యాథ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో మాత్రమే మనం ఏం చేస్తాము అంటే ఈ ఏబిఎస్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం ఈ ఏబిఎస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఫైన్ అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ ఏ నెంబర్ నెంబర్ యొక్క అబ్జల్యూట్ వాల్యూని ఫైన్ చేయడం కోసం మనం ఏబిఎస్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ సీల్ సీల్ మెథడ్ రౌండ్స్ ఏ నెంబర్ అప్వర్డ్స్ టు ద నియరెస్ట్ ఇన్టీచర్ అండ్ రిటర్న్స్ ద రిజల్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ సీల్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు సెవెన్ పాయింట్ వన్ తీసుకున్నాం అనుకోండి సెవెన్ చేస్తే అదే సెవెన్ పాయింట్ సిక్స్ తీసుకున్నాం అనుకోండి రిజల్ట్ వచ్చి ఏమొస్తుంది అంటే ఎయిట్ అనేది రిజల్ట్ వస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి చెప్తున్నాడు అప్వర్డ్స్ అంటే ముందు రౌండ్ చేస్తుంది నెంబర్ని ముందు నెంబర్తో రౌండ్ చేసి రిటర్న్ చేస్తుంది అన్నమాట రిజల్ట్ని ఇక్కడ కూడా మనం ఈ సీల్ ఫంక్షన్ని యూజ్ చేసుకోవాలి అంటే కనుక కంపల్సరీ మనం ఏం చేస్తామంటే మ్యాథ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో మాత్రమే మనం ఈ సీల్ మెథడ్ని యూజ్ చేసుకుంటున్నాము సో ఈ సీల్ మెథడ్ రిజల్ట్ అనేది మనం ఎందులో స్టోర్ అంటే ఏలో స్టోర్ చేసుకుంటున్నాం ఆ ఏ రిజల్ట్ అనేది మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి అంటే కనుక అవుట్పుట్ ఫంక్షన్ ఏంటి ఇక్కడ అంటే డాక్యుమెంట్ డౌట్ రైట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం ఏని మనం డిస్ప్లే చేసుకుంటాం అన్నమాట ఓకే నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఈఎక్స్పీ అనే మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే వాల్యూ ఆఫ్ ఈని మనం ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఎక్స్పోనెన్షియల్ వాల్యూని కనుక మీరు ఫైన్ చేయాలి అనుకుంటే కనుక మనం ఏ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం ఇక్కడ అంటే ఈఎక్స్పి అనే మెథడ్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం ఈఎక్స్పీ మెథడ్ ఫంక్షన్ని కూడా మనం ఎలా యూజ్ అంటే మ్యాత్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో మాత్రమే మనం ఈఎక్స్పీకి కాల్ చేసుకున్నాం సింపుల్గా మనం ఏం చేసామంటే ఈఎక్స్పీ ఆఫ్ ఫైవ్ ఇక్కడ చూడండి ఈఎక్స్పీ ఫైవ్ అని తీసుకున్నాం ఎక్స్పి ఫైవ్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఈ పవర్ ఫైవ్ ఈ అంటే ఏంటి ఇక్కడ అంటే యూలర్స్ నెంబర్ అంటాం మీకు యూలర్స్ థీరమ్స్ ఇవన్నీ వస్తాయి మ్యాథ్స్లో సో మనకి ఈ అంటే యూలర్స్ నెంబర్ అంతవరకు గుర్తుపెట్టుకోండి ఈ వాల్యూ వచ్చి ఏంటి అంటే టూ పాయింట్ సెవెన్ వన్ ఎయిట్ త్రీ టూ పాయింట్ సెవెన్ వన్ ఎయిట్ త్రీ పవర్ ఫైవ్ వాల్యూ వచ్చి ఎంత అంటే వన్ ఎయిట్ పాయింట్ ఫోర్ వన్ త్రీ వన్ ఫైవ్ నైన్ వన్ జీరో టూ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ ఇది ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ కనుక మీకు కావాలి అనుకుంటే కనుక ఈఎక్స్పీ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్లోర్ ఫ్లోర్ ఫంక్షన్ వచ్చేటప్పటికి ఎందుకు యూస్ చేసుకుంటాము అంటే అరౌండ్స్ ఏ నెంబర్ డౌన్‌వర్డ్స్ టు ద నియరెస్ట్ ఇంటీజర్ ఇక్కడ ఇందాక మనం సీల్ ఫంక్షన్ని చెప్పుకున్నాం అది అప్వర్డ్స్ ఇది వచ్చి ఏం చెప్తున్నాడంటే డౌన్వర్డ్స్ ఇక్కడ చూడండి మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఫోర్ పాయింట్ నైన్ నైన్ అన్నాం కదా సో ఇక్కడ రిజల్ట్ వచ్చి ఏమొస్తుందంటే రౌండ్ చేసేస్తుంది ఫోర్ పాయింట్ నైన్ ని రౌండ్ చేసేసి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఫోర్ వస్తుంది అక్కడికి వచ్చేటప్పటికి సెవెన్ పాయింట్ ఇదే ఫోర్ పాయింట్ నైన్ ఉంది ఇక్కడ సీల్ ఫంక్షన్ యూస్ చేసుకున్నాము అంటే కనుక దాని వాల్యూ వచ్చి ఫైవ్ వస్తుంది ఎందుకంటే అప్వర్డ్స్కి అది రౌండ్ చేస్తుంది ఇది వచ్చి ఏం చేస్తుంది అంటే డౌన్వర్డ్స్ టు ద నీయస్ట్ ఇంటిజర్ అంటున్నాం కాబట్టి ఇక్కడ రిజల్ట్ వచ్చి ఏమొచ్చింది అంటే ఫోర్ అనేది రిజల్ట్ వచ్చింది నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ లాగ్ మీకు అన్నీ మీకు లాగర్ దాన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ అయితే నేర్చుకునే ఉంటారు ఇక్కడ లాగ్ వాల్యూ కనుక మీరు ఫైన్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకి లాగ్ నెంబర్ లాగ్ ఫంక్షన్ మనకి అవైలబుల్గా ఉంది ఈ లాగ్ ఫంక్షన్ని మనం మ్యాథ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో కాల్ చేసుకుంటాం సో మ్యాత్ డాట్ లాగ్ ఆఫ్ టూ లాగ్ టూ వాల్యూ వచ్చి ఎంత అంటే జీరో పాయింట్ సిక్స్ నైన్ త్రీ సో నేను ఆ లాగ్ టూ వాల్యూని వేరియబుల్ ఏలో స్టోర్ చేసుకుంటున్నాను సో ఆ ఏని ప్రింట్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే జీరో పాయింట్ సిక్స్ నైన్ త్రీ లాగర్ దామ్ టూ లాగ్ టూ వాల్యూ వచ్చి జీరో పాయింట్ సిక్స్ సిక్స్ నైన్ టూ ఓకే మినిమమ్ దిస్ మెథడ్ రిటర్న్స్ మినిమమ్ వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి మినిమమ్ అనే ఫంక్షన్ యూస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం మినిమం వాల్యూ అనేది ఫైన్ చేయడం కోసం ఈ మినిమం ఫంక్షన్ అనేది టూ పారామీటర్స్ని తీసుకుంటుంది అంటే టూ వాల్యూస్ మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆ టూ వాల్యూస్లో ఏ వాల్యూ అనేది చిన్నది అనేది ఫైన్ చేయడం కోసం మనం ఏ ఫంక్షన్ యూజ్ చేసుకుంటామంటే మినిమమ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం మ్యాథ్స్ మ్యాథ్స్ రిటర్న్స్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ టూ నెంబర్స్ టూ నెంబర్స్లో ఏదైతే పెద్దది ఉందో ఆ వాల్యూని మనకి రిటర్న్ చేయడం కోసం మనం మ్యాథ్స్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం ఈ మ్యాథ్స్ అనే ఫంక్షన్ ఈ మ్యాథ్స్ అనే ఫంక్షన్ని మనం యూస్ చేసుకోవాలి అంటే కనుక కంపల్సరీ మనం మ్యాథ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో మాత్రమే కాల్ చేసుకుంటాం సో సేమ్ డాక్యుమెంట్ అవుట్ రైట్ని యూజ్ చేసుకున్నాం అవుట్పుట్ డిస్ప్లే చేసుకున్నాం నెక్స్ట్ వచ్చి పవర్ దిస్ మెథడ్ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ఏ పవర్ పవర్ బి అంటే ఏంటి అంటే ఇక్కడ పవర్ ఏ కామా బి అని తీసుకున్నాం అంటే ఏ పవర్ బి అనే వాల్యూ కనుక మీకు కావాలి అనుకుంటే కనుక పవర్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం అంటే పవర్స్లో మీకు వాల్యూ కావాలి అనుకున్న కేసెస్లో మనం పవర్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం ఈ పవర్ ఫంక్షన్ని కూడా మ్యాథ్ ఫం మ్యాథ్ ఆబ్జెక్ట్ తోనే కాల్ చేసుకుంటున్నాం సో సింపుల్గా మనం ఇక్కడ ఏం చేసుకున్నాం అంటే వేరి వేరియబుల్ని తీసుకున్నాం ఏ అనే వేరియబుల్ని ఆ వేరియ ఏ అనే వేరియబుల్కి పవర్ వాల్యూని అసైన్ చేసుకున్నాం సో సింపుల్గా ఏ ఇక్కడ పారామీటర్స్ వచ్చి టూ కామా త్రీ పవర్ ఫంక్షన్కి పారామీటర్స్ వచ్చి టూ కామా త్రీని పాస్ చేసుకున్నాం అంటే ఇక్కడ దీన్ని టూ పవర్ త్రీ అని దీని మీనింగ్ సో ఇక టూ పవర్ త్రీ అంటే వాల్యూ ఏమొస్తుంది అంటే ఎయిట్ని డిస్ప్లే చేస్తుంది అవుట్పుట్ వచ్చి ఇక్కడ ఏమొస్తుంది ఎయిట్ వస్తుంది అనమాట రౌండ్ నెంబర్ ద రౌండ్ మెథడ్ రౌండ్స్ ఏ నెంబర్ టు ద నియరెస్ట్ ఇన్ నో టూ పాయింట్ ఫోర్ నైన్ విల్ బీ రౌండెడ్ డౌన్ యాజ్ టూ అండ్ టూ పాయింట్ ఫైవ్ విల్ బీ రౌండెడ్ అప్ యాజ్ త్రీ ఇక్కడ రౌండ్ అక్కడ మనం సీల్ని చూసాం ఫ్లోర్ని చూసాం సీల్ అయితే ఏం చేస్తుందంటే అప్వర్డ్కి మూవ్ చేసుకుంటున్నాం ఇక్కడ ఫ్లోర్ యూజ్ చేసుకున్నట్టయితే కనుక వర్డ్లో ఉన్న నెంబర్ని ప్రింట్ చేయడం జరుగుతుంది ఇక్కడ రౌండ్ అనే ఫంక్షన్ యూస్ చేసుకుంటే కనుక మనకి టూ పాయింట్ ఫోర్ అంటే ఫైవ్ టూ పాయింట్ ఆ ఫ్రాక్షనల్ వాల్యూ పక్కన ఫైవ్ డిజిట్ కన్నా తక్కువ ఉంటే కనుక టూని ప్రింట్ చేసుకుంటుంది అలా కాకుండా టూ పాయింట్ సిక్స్ తీసుకున్నాం లేదు టూ పాయింట్ ఫైవ్ తీసుకుందాం అనుకోండి టూ తర్వాత నెంబర్ ఏదైతే ఉందో దానికి చేస్తాం చేస్తామన్నమాట సేమ్ చూడండి మ్యాథ్ త్రీ పాయింట్ ఫోర్ అనేది తీసుకున్నాం ఇక్కడ వాల్యూ వచ్చి త్రీ పాయింట్ ఫోర్ని ఎలా అప్ చేసింది అంటే త్రీ కింద రౌండ్ అప్ చేసింది ఎందుకంటే ఇక్కడ త్రీ పాయింట్ అదే త్రీ పాయింట్ ఫైవ్ ఉంది అనుకోండి అప్పుడు ఫోర్ వస్తుంది మనం ఎప్పుడు మ్యాథమెటికల్ పార్ట్లో అప్లై చేస్తాం ఈ రౌండింగ్ ఫంక్షన్ని ఓకే నెక్స్ట్ వచ్చి కాస్ మీకు ఆల్రెడీ కాస్ ఫంక్షన్స్ సైన్ సైను ట్యాన్ ఇవన్నీ మీకు తెలిసినవే సో కాస్ మెథడ్ ఏం చేస్తుందంటే కోసైన్ వ్యాల్యూ ఆఫ్ ఏ నెంబర్ని ఫైన్ చేయడం కోసం మనం కాస్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ జస్ట్ మనం కాస్ట్లో ఒక నెంబర్ని పాస్ చేస్తాం సో కాస్ట్ జీరో అంటే ఆ వాల్యూ వన్ అని మీకు తెలుసు సైన్ ఫంక్షన్ కూడా ఏం చేస్తుందంటే సైన్ ఆఫ్ ఏ నెంబర్ ఆ సైన్ రి సైన్ నెంబర్ని ఎంత ఆ నెంబర్ అనేది ఎంత అనేది రిటర్న్ చేయడం కోసం సైన్ వాల్యూని మనం యూజ్ చేసుకుంటున్నాం సైన్ జీరో అంటే ఎంత వస్తుంది మనకి జీరో కాస్ట్ జీరో అంటే వన్ సైన్ జీరో అంటే జీరో మీ అందరికీ తెలిసిందేది ట్యాన్ ఫంక్షన్ కూడా ట్యాన్ మెథడ్ రిటర్న్స్ ఈ నెంబర్ దట్ రిప్రజెంట్ ట్యాన్ అండ్ ఆఫ్ ఎన్ యాంగిల్ ట్యాన్ వ్యాల్యూ కావాలి అనుకుంటే కనుక ట్యాన్ సిక్స్ టూ ఎంత అంటే జీరో పాయింట్ త్రీ టూ ఆ వాల్యూని రిప్రజెంట్ చేయడం కోసం మనం ఏం యూస్ చేసుకుంటామంటే ట్యాన్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం ఇలా మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని యూస్ చేసుకోవాలి అనుకుంటే కనుక కంపల్సరీ మనం మ్యాథ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ని తీసుకొని మాత్రమే యూస్ చేసుకుంటాం ఆ మ్యాథ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కనుక మీరు తీసుకోలేదు అంటే కనుక మ్యాథమెటికల్ ఫంక్షన్స్ వీటిని కూడా మనం మన జావా స్క్రిప్ట్లో యూజ్ చేసుకోవాలి థ్యాంక్ యూ